గత సంవత్సరం తీసుకున్నటువంటి లడ్డూ డబ్బులు అందజేస్తున్నారు. వాటి సాలో సన్మానం కూడా కార్యక్రమం ఉంటుంది. ఆ డబ్బులను ఉత్సవానికి అందజేస్తున్నారు. పొలం ప్రదర్శి నిరంజన్ గారు సాల్వతో సన్మానం చేస్తున్నారు. ఇప్పుడు నిరంజన్ గారు సన్మానం చేశారు. ఇప్పుడు మనకు ఎదురు చూసినటువంటి ఆ లడ్డు వేలం రానే సమయం వచ్చింది. లక్ష్మారెడ్డి గారు వేలం పాట మొదలు పెడతారు. వారి పేర్లు, కొత్తగా వచ్చిన వారి పేర్లు. నిర్ణయం చూస్తారు సార్, నిమజ్జన కార్యక్రమం ఇచ్చేసినటువంటి పెద్దలు మరియు ముఖ్యంగా భక్త అగ్రేసర్ మీడియా ద్వారా వచ్చేసినటువంటి యావత్ భారతదేశం వాళ్ళకు బాగా కోరు గణేష శుభాకాంక్షలు చెప్తూ లడ్డూ వేల పాట జరుగుతున్నది. ఇంతకుముందు గత సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు లడ్డూ వేల పాట జరుగుతున్నది. కొత్తగా రాజకీయాలు కులం వారి ప్రదర్శిస్తున్నారు. మరి కొత్తగా ఇవాళ పండాల గౌరవండి కొలబోసి శంకరాచార్య శ్రీమతి విశ్వకర్మ సంఘం పండాల రాజభవన్ ఇప్పుడు వేలపాడ జరగబోతున్నది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ తీసుకున్న సన్మానం తర్వాత రెండు వేలు పడుతుంది. వినాయకుడి లాకెట్లు బంగారం కోసం వారికి మోకరిస్తున్నారు. కొంచెం సహకరించండి, వినాయకుని కొంచెం ముందుకు రండి.
దైవ సంఖ్య ముందు తీసుకురా. మాజీ సర్పంచ్ రఘునాచారి 6,90,000 రూపాయలు.
పన్నాల గోడ నుండి 6,95,000 రూపాయలు, పన్నాల రాజమల్ల రెడ్డి 7,00,000 రూపాయలు, రాజమల్ల రెడ్డి 7,00,000 రూపాయలు కూడా వస్తాయి, పన్నాల గోవర్ధన్ రెడ్డి 7,05,000 రూపాయలు, మాజీ సర్పంచ్ రఘునాథ్ సార్ 7,10,000 రూపాయలు, మాజీ సర్పంచ్ రఘునాథ్ సార్ 7,10,000 రూపాయలు కూడా వస్తాయి, పన్నాల గోవర్ధన్ రెడ్డి 7,15,000 రూపాయలు, పన్నాల గోవర్ధన్ రెడ్డి 7,15,000 రూపాయలు కూడా వస్తాయి, శ్రీనివాస్ రెడ్డి కార్ డేకర్ 7,20,000 రూపాయలు, పన్నాల గోవర్ధన్ రెడ్డి 7,25,000 రూపాయలు, రాజమల్ల రెడ్డి 7,30,000 రూపాయలు, రఘునాచారి మాజీ సర్పంచ్ 7,40,000 రూపాయలు, గోవర్ధన్ రెడ్డి 7,50,000 రూపాయలు, మాజీ సర్పంచ్ కొడుకు కుమారుడు పన్నాల గోవర్ధన్ రెడ్డి 7,50,000 రూపాయలు కూడా సారి, పన్నాల గోవర్ధన్ రెడ్డి 7,50,000 రూపాయలు రెండోసారి, పన్నాల గోవర్ధన్ రెడ్డి 7,50,000 రూపాయలు మూడోసారి, మాజీ